అందరికీ శనార్తులు, ఎట్లున్నారులా? మంచిగున్నారులే. నేనైతే మస్తుగున్నా. ఇంకెందుకు ఆలస్యం? ఆర్తలల కోదం పాండ్రి ఇష్టాప్ సమర్పించు మాస్ ములను ముచ్చట్లకు స్వాగతం. రైతన్నకు ఎటు చూసినా కట్టాలే ఉన్నాయి కదా నుల్లా, ఎప్పుడో తిప్పలు వచ్చి పాడుతూనే ఉంటాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే తందుకు నిన్నటి దాకా మస్తుగా కష్టపడ్డారు. ఇక నడుమల షెడగొట్టు వానలు వచ్చే, కళ్ళల్లోనూ ఉన్న ఒడ్లు తడిచే. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతన్నకు ఏదో ఒక బాధ, ఏదో ఒక రంది ఉండనే ఉంటుంది. ఇక మళ్ళా పంట అయిపోయింది, ఆనలు దగ్గర పడుతున్నాయి కదా. ఆనకాలం అత్తే చాలు, ఇక చిన్న చిన్నగా మెల్లమెల్లగా ఆనలు కొడితే ఇత్తనాలు వేసుడే కదా నువ్వు పొలాలల్లా. ఇక గంధు గురించని, ఇక ఇత్తనాల కోసము పడి కాపులు కాస్తున్నారు అనుకో రాదుర్రి. ఇక మామూలు జనాలు కాదు, మామూలు కథ కాదు. ఇక ఒకళ్ళ కంటే ఒకళ్ళు అన్నట్టు పొద్దుగల 4 గంటల కాంచేలి పొద్దుగుకు 4 గంటల దాకా ఇతరాల కోసం ఎట్లా పడిగాపులు కాస్తున్నారో ఆదిలాబాద్ జిల్లా దిక్కు చూడుర్రి కావాలంటే. ఇక రైతన్నలు అందరూ ఇతరాల కోసం ఎట్లున్నారో చూడుర్రి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే తందుకు నిన్నటి దాకా గోసబడ్డ రైతులు ఇవాళ విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారులే. పొద్దుగాల 4 గంటల కాంచేలి పొద్దుగుకి 4 గంటల దాకా లైన్ల నిలబడ్డా కూడా ఇత్తనాలు దొరకక అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి ఇత్తనాల కోసం రైతులు రోడ్డు మీదకి ఎక్కిర్రు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు దొరకక మస్తుగా బాధలు పడుతున్నారు అనుకోరాదుర్రి. జిల్లా కేంద్రంలో ఉన్న విత్తనాల షాపు కాడ ఇక పొద్దుగాలనే రైతులు ఎట్లా పడిగాపులు కాస్తున్నారో చూడుర్రి కావాలంటే. వామ్మో ఎక్కడిరాది ఏం కథ, ఒకళ్ళనొకళ్ళు నూకేసుకుంటూ మీద మీద వాడుకుంటూ పత్తి ఇత్తనాల కోసం ఎట్లున్నారో చూసిరు కదా. డిమాండ్ ఉన్న పత్తి ఇత్తనాల కోసము అన్నదాతలు షాపుల ముంగట్నే బారులు తీరిండ్రు. ఇక విత్తనాల షాపులు తెరవక ముందే ఇత్తనాల ప్యాకెట్ల కోసం క్యూ లైన్లు కట్టి ఇక ఇట్లున్నారన్నట్టు మొత్తానికైతే. ఇక ఈ ఏడాది కూడా కొన్ని రకాల విత్తనాలకు మాత్రమే డిమాండ్ ఉన్నదట నుల్లా. ఒక్కో రైతుకు 2 ప్యాకెట్ల ఇత్తనాలు మాత్రమే అమ్ముతున్నారట. డిమాండ్ ఉన్న విత్తనాలు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇంకోరోకు రైతులు ఆందోళన చెందొద్దు, అన్ని నాణ్యమైన విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని ఇప్పటికే వ్యవసాయ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక మరి ఆనలు దగ్గరకు వస్తున్నాయి కదా నుల్లా, ఆనలు పడితే మళ్ళీ ఏసుడే నాయే ఇత్తనాలు గట్ల అని చెప్పి రైతుల బాధ రైతుల దాయే. ఇక గిట్లున్నదుల్లా మొత్తానికైతే విత్తనాల కోసం రైతుల రంది మామూలుగా లేదు కదా. ఏంగోనే తట్టు లేదు, ఏం దినే తట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా విరగబట్టే నాగులో నాగన్న. ఆగో, ఏమైంది మళ్ళా, ఏం ధరలు పెరిగినాయని అనుకుంటున్నారా? ఇంకేం ధరలుల్లా, ముందే ఎండాకాలం అయ్యి చిన్నగా మెల్లగా అంతంత మాత్రమే కూర పువ్వు వండుకొని ఏదో కడుపులు వేసుకుంటాం గంతే గావరగానట్టు అని అనుకుంటే ఇక కూరగాయల ధరలు అమాంచి ఎక్కినాయి అనుకో రాదురి. మస్తుగా పెరిగినాయట కూరగాయల ధరలు. 2 తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కడ చూసినా కూడా పిరం మస్తు బగ్గుమంటున్నాయి అనుకో రాదుర్రి. మీదికేంచి ఎండ చంపబట్టే ఇక్కడ చూస్తే కూరగాయల ధరలు ఇట్లుండే. ఏందో ఏమో పోన్రి, గందుకే ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టు మారింది పరిస్థితి. ఇక ఎట్లయితుందో, మరి ఇంకెన్ని రోజులు ఉంటాయో ఈ ధరలు? ముందే ఎండాకాలం అయ్యే ఏ దినరు సత్తలేకపాయే, ఇట్లా చూసుకుంటేనేమో ధరలు పెరగబట్టి ఎట్లా చేసుడు ఏం కథ అన్నట్టు తయారైందుల్లా. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్లున్నది పరిస్థితి. అవు మళ్ళా కిలో 10 రూపాయల నుంచి వెళ్ళి 20 రూపాయల నడుముండే రైతు బజార్లల్లో కూరగాయలు, కానీ ఇప్పుడు గట్ల కాదు, ఒక్కసారిగా 30 నుంచి వెళ్ళి 40కి పెరిగినాయట. రైతు బజార్ల కూరగాయల ధరలే మండిపోతే ఇక బయట మార్కెట్లలో ధరలు అయితే 70 నుంచి వెళ్ళి 80 రూపాయలు వలుకుతున్నాయట. ఇక ఏం కొంటాము, ఏం తింటామని ఇక కొనేటోళ్ళందరూ బంబేలు ఎత్తిపోతున్నారు. 20 40 సడన్గా ఇవన్నీ ఇట్లే పెరుగుతా ఉన్నాయి అంతే. ఇంకేమనిపిస్తుంది, కొనాల్సిందే తినాల్సిందే. జీతాలేమో అంతంత మాత్రము, ఈ రేట్లు మాత్రం ఆకాశం. మా ప్రభుత్వం అని ఏమన్నా చేసి ధరలు తగ్గిస్తే బ్రతుకుతామేమో, లేకపోతే బ్రతికే పరిస్థితి లేదండి. కూరగాయలు అంటే ఇంకా మహా రేటు ఉన్నాయండి. టమాటాలు 40, పచ్చిమిరపకాయలు 50, బెండకాయలు 40, అన్నీ 40. 50కి తక్కువ ఏ కూరగాయలు లేదండి. ఒకసారి 50 రూపాయలు తీసుకెళ్తే ఎన్నో కూరగాయలు వచ్చాయి. ఇప్పుడు 50 రూపాయలు తీసుకో, 1 కేజీ కూరగాయలు రాని పరిస్థితికి వచ్చాయి. ఇక మరి కొన్ని రోజులే ఉంటుంది, మళ్ళీ మామూలు అవుతుందని మాట్లాడుకొస్తున్నారు, కానీ చూడాలా. ఇక కొన్ని రోజులున్నా కానీ కొన్ని రోజులైనా పెట్టాలా కదా నుల్లా. ఏందో ఏమో పోన్రి, ఒకటేసారి పెరుగుతాయి, ఒకటేసారి తగ్గుతాయి. ఏందో ఈ కథ అంతా? ఈ షెడగొట్టు వానలు చేయంగా కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా అయిపోయినాయి అనే చెప్పాలా. గాలివాన దెబ్బకు మస్తు పంటల దాకా దెబ్బతిన్నాయి. కూరగాయల ధరలు గందుకే పెరిగినాయని చెప్పుకొస్తున్నారు వ్యాపారులు. ఇక ఏడికాడ దెబ్బతినుడితోటి మొత్తానికైతే ఈ తీరుగా రేట్లు పెరిగి కూర్చున్నాయి ఇలా కూరగాయలకు. ఇక సూసండుకోరి మొత్తానికైతే. అన్నం లేకుండా ఉంటారు కానీ నీళ్ళు తాగుకుంటుంటారా చెప్పుండ్రి? బువ్వ తినకుంటే మాయే, కానీ తాపకిని నీళ్లు కావాలా అనిపిస్తుంది. అండ్ల ఎండాకాలము గడిగడికి నీళ్ళు తాగాలనిపిస్తుంది, ఎందుకంటే గొంత అంతా ఎండిపోతుంది కదా. ధూపతోటి ఎట్లుంటుంది చెప్పుర్రి మనసు, ఎట్లా అనిపిస్తుంది అసలు నీళ్ళు లేకపోతే? ఇక గస్ వంటిది నెల రోజుల కాంచెల్లి నీళ్ళే లేకుంటున్నారంటే ఏమనాలా చెప్పుండ్రి? మామూలు కష్టాలు కాదట నుల్లా. ఎక్కడ అంటున్నారా, ఇంకెక్కడ ఏపీలా
గట్లుంటది మరి జగ్గులు పాలన. ఐదేండ్ల ఆయన వేసింది ఏం లేదు, ఒక ఊరికి సక్కగా నీళ్లు పంపింది లేదు, ఎక్కడన్నా చక్కగా రోడ్లు వేసింది లేదు. గిట్లున్నదుల్లా పాపం గిల్ల తిప్పలు మామూలుగా లేవు. షంటి పొలగాన ఎత్తుకొని ఇక ఖాళీ బిందెలతోటి నిరసనకు దిగిండ్రు. నీళ్లు లేవు, ఏం లేవు, ఎంతమందికి చెప్పినా పట్టించుకున్న పాపాన ఓతలేరు. అంటే మేము సావాలన్నా బతకాన నీళ్లు తాగకుంటా అని చెప్పి ఇక వాళ్ళ బాధ అంతా ఎలా ఉంచుకున్నారు? ఎక్కడైంది ముచ్చటంటారా చూడుండ్రి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాడ తాగేటందుకు నీళ్లు లేక అక్కడ ఉన్నోళ్ళంతా అవస్థలు మస్తుగా పడుతున్నారు. లా పాపము, ఇక ఎండలు ఎట్లా దంచి కొడుతున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. మండుటెండలకు తాగేటందుకు నీళ్లు లేక ఇక దూపాడక మస్తుగా అవస్థలు పడుతున్నారు పాపము. మామిడి కుదురు మండలము పెదపట్నం లంక ఊర్లా గడ్డం వారిపేట వాసులందరూ కూడా మస్తుగా అవస్థలు పడుతున్నారులా. ఇక ఎండనేమో చూస్తూనేమో దంచి దమాన్ చిడిసబెట్టబట్టే చిన్న పిల్లల కాంచెల్లి తాగేటందుకు నీళ్లు లేక మస్తుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అక్కడ ఉన్నోళ్ళంతా పాపమల్ల బాధంతా ఎలా ఉంచుకుంటున్నారు. మరి ఐదేళ్ల పాలనలా జగ్గులు ఏం చేసిండో తెలుస్తలేదు కానీ ఏడ చూసినా గిసువంటి ఇబ్బందులే ఉన్నాయి. తాగేతందులకు నీళ్లు లేక పోతందుకు రోడ్లు లేక ఏమయ్యా జగ్గులు, నీ సకదనల పాలన చేయంగా ఏపీ మొత్తం ఆగమైపోయిందని చెప్పి ఇంకా జనాలైతే యాదికొచ్చినప్పుడల్లా తిట్టుకుంటూనే ఉన్నారులా. ఇక మొత్తానికైతే గిట్లున్నది గల బాధ చూడుండ్రి పాపము. మా గ్రామానికి మంచి నీరు సౌకర్యం లేదండి. మేము నెల రోజుల పాటు నుంచి మాకు మంచి త్రాగడానికి నీళ్లు కానీ వాడుకోవడానికి నీళ్లు కానీ లేవండి. మాకు మీరు దయచేసి మీ యొక్క ప్రభుత్వం వారు మా మీద దయించి మా గ్రామానికి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నామండి. మాకు వచ్చే నీళ్లు వేరేగా అన్యాయంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మీరు మా మీద దయించి మా పేటకి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని అడుగుచున్నామండి. పంచాయతీకి వెళ్ళి చేస్తే వాళ్ళు వచ్చి నీళ్లు ఎలా వస్తున్నాయని చూసుకుని చెక్ చేసుకుని వెళ్ళారు. కానీ వాళ్ళు మళ్ళీ మాకేమీ రిప్లైన్స్ ఇవ్వలేదండి. వాము చూసిరు కదా బిందెలు పట్టుకొని ఎట్లా నిలబడ్డారో. మరి తాగేటందుకు నీళ్లు లేకపోతే ఎట్లుంటది చెప్పురి. నెల రోజులు బువ్వ తినకున్నా కానీ గంటకోసారి దూపదూప అన్నట్టు నీళ్ళు తాగుతూనే ఉంటారు అందరూ. నెల రోజుల కాంచెల్లి మా ఊరికి నీళ్ళు అత్తలేవు, మేము మస్తుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి గల బాధనంతా గిట్లా ఎల్లబుచ్చుకున్నారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కూడా మాకు ఫలితం లేకుండా పోయింది. మేము బతకాలనా సావాలా, ఓట్లాడిగేటప్పుడు మాత్రం మంచిగానే అత్తరు కానీ ఇప్పుడు కనబడతలేమా అని చెప్పి మొత్తానికైతే ఇక మస్తుగా గరమైన రోజులగాళ్ళు. వామ్మో వామ్మో ఎక్కడెండలు ఏం కథనుల్లా. ఎండాకాలం సురుగాక ముందే ఎండాకాలం వచ్చే ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా, బయట కోవత్తలేదు, ఏ పని చేయత్తలేదు. ఇక దేశంలో అయితే కొన్ని రాష్ట్రాలల్లా చెప్పనంత ఎండలు కొడుతున్నాయి. 50 డిగ్రీల మీదికే పోయిందంటే అర్థం చేసుకోవాలా? ఇక ఎండాకాలం అయిపోయేదాకా ఎవ్వరు కూడా జర బయటకు పోకుండ్రి. ఎండదెబ్బ కొట్టిందనుకో ఇక ఎటుగా తరం అవుతుందిలా. గంధి గురించే చెప్తున్నా, పోని ఆనకాలం దగ్గర పడ్డది కదా. ఇక ఎండాకాలం పోయేదాకా జర ఇంట్లోనే ఉండి చల్లదానికి ఉండి ఇంటి పట్టు నుండి మంచిగా నిమ్మలంగా ఉండుర్రి. గంతే గానీ ఎండకైతే పోకుండుల్లా, ఎండలు బాగున్నాయట ఇంకా. వామ్మో వామ్మో ఎక్కడి ఎండలు ఏం కథ. బాణుడి బగబగలతోటి ఉత్తరాది మొత్తం ఉడికిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని రాష్ట్రాలలో ఎండలు 7 కాడగొట్టి మండిపిస్తున్నాయనే చెప్పాలా. ఒక దిక్కు ఎండవేడితోటి ఇంకో దిక్కు ఉడకపోతతోటి జనాలు అల్లాడిపోతున్నారులా. ఉత్తరాది రాష్ట్రాలలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్లో ఉన్న చురుల ఉష్ణోగ్రత 50 సెంచరీ దాటింది. దేశంలోనే అత్యధికంగా 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వామ్మో 50.5 డిగ్రీలు అంటే ఇక ఎట్లుంటారు చెప్పురు జనాలు. బయటకు వచ్చి తీరికేమని ఉంటదా అసలు? అత్తయ్యగా మాడిపోవడం అన్నట్టే గట్లున్నదట మరి అక్కడ. ఏం ఎండలు ఏం కథ, ఉత్తరాది మొత్తం ఉడికిపోతున్నదనే చెప్పాలా చూడుండ్రి. అది చూసినారులా, ఇక మొత్తానికైతే ఎండలు గీతి ఇరుగున్నాయి. మరి ఏందో ఈ త్యాప, సూర్యుడు మస్తు గరం మీదనే ఉన్నాడు. ఆ అంటే ఈ అంటే అమాంచి పెరుగుతున్నాడు కానీ తగ్గుముఖం అయితే వట్టేదే లేకపాయే. ఇక ఇంకెన్నొద్దులు కొడుతుందో ఎండ కానీ జనాలకైతే అతలాకుతలం చేస్తున్నదనే చెప్పాలనులా. బయట కోవత్తలేదు, ఇంట్లుంటే ఉడకపోత తోటాయి. ఎన్ని పంకలు పెట్టుకున్నా ఎంత సల్ల ఉంచుకున్నా ఉడకపోత పోయనే పడుతుంది. ఇక ఏదేమున్నా జర భద్రంగా ఉండుండ్రులా ఎండలు అయిపోయేదాకా. హాగో ఇలా దంద పొందలవోను, ఇక అన్న అయిపోయినాయి, క్షుద్ర పూజలతోటి కూడా దంద మొదలు పెట్టిండ్రుల్లా. ఇక ఎక్కడికేనో వచ్చిందట ఒక 5 మంది దాకా. ఇక అక్కడ మంచిగా నిధులున్నాయి, ఇక్కడ అవ్వున్నాయి, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి ఇక ఊరోళ్ళ కాంచెళ్ళి కొంతమంది దగ్గర పైసలు గుంజి అమాయకులను చూసి బురిడి కొట్టించిరట నుల్లా. ఇక మొత్తం నిమ్మకాయలు పసుపు కుంకుమ అది ఇది మొత్తం తీసుకొచ్చి ఓ పాడుబడ్డ ఇంట్లో కొయ్యి క్షుద్ర పూజలు చేసిండ్రట. ఇక చుట్టుపట్టు చూసిన వాళ్ళ ఊరోళ్ళు ఉంటారు కదా, గాలి పోలీసు వాళ్ళకి చెప్పిండ్రట. అయ్యా సారు, ఊర్లే ఏమేమో సప్పులు వినబడుతున్నాయి, పాడుబడ్డ ఇంట్లో పూజలు కనబడుతున్నాయి, మరి ఇదేందయ్యా, మా ఊరికి వాటిన
గాజారమేంది, వీళ్ళు ఎక్కడికేం చచ్చిండ్రు, ఏం కథ, మేము ఉండాలన్నా పోవాలన్నా సారు, జర మీరన్నా వచ్చి చూడుండ్రని చెప్పిండ్రట. ఇక చెప్పినాక వాళ్ళు రావాలా కదా, వచ్చి చూసినాక అసలు కథ అంతా బయటపడ్డదట, ఐదుగురిని పట్టుకున్నారట, ఇక చూడుండ్రి కావాలంటే. ఆగో చూసినారుల్లా బొట్లు బోనాలు నిమ్మకాయలు అవ్వోటి ఇవ్వోటి పెట్టుకుంటా ఇంట్లో మొత్తం తవ్విండ్రు కదా, ఏంటిది అనుకుంటున్నారా? పురాతన ఇంట్లో క్షుద్ర పూజలు చేసుకుంటే పోలీస్ వాళ్ళకు దొరికినరులా. ఎక్కడంటారు, సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది గిమ్ముచ్చట. అనంతగిరి మండలము అమీనాబాద్ ఊర్లా పురాతన ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని ఊరోళ్ళకు అనుమానం వచ్చిందట. ఇక అనుమానం వచ్చినాక బుత్త కూకుంటారు క్షుద్ర పూజలు అన్నాకట. ఇక పోలీసు వాళ్ళకు ముచ్చట చెప్పిర్రట, సారు మా ఊర్లో ఓ పాడుబడ్డ ఇంట్లో గిట్ల మాకు పూజలు చేసినట్టు కనబడుతున్నది వినబడుతున్నది, ఇక మీరే చూసుకోవాలా అని చెప్పి వాళ్ళు సమాచారం ఇచ్చిండ్రట పోలీసు వాళ్ళకు. ఇక ఇంకేమున్నది, ఇక జనాలు చెప్పినాక పోలీసు వాళ్ళ డ్యూటీలు చేసుకోవాలా కదా. క్షుద్ర పూజలు చేస్తున్న ఐదుగురు మనుషులను ఇక అదుపులకు తీసుకున్నట్టు పోలీసు వాళ్ళు చెప్పుకొస్తున్నారులా. పురాతన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని మాయమాటలు చెప్పి ఇంటి నడుమలా గిట్లా గుంతలు దావిండ్రట. ఇక చూడుండ్రి మీరే కావాలంటే ఎట్లున్నదో. అది చూసినారులా ఏడికాడికి తవ్విండ్రు కదా, ఓ నిమ్మకాయలు పసుపు కుంకుమ ఇన్ని నీళ్లు వామ్మో వామ్మో చూసినారు. అగ్గిసొంటి మాయమాటలు చెప్పుకుంటా జనాలను మోసం చేస్తున్నారట. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నరసారావుపేటకు చెందిన వాళ్ళట గీళ్ళు. ఈ ఐదుగురు కూడా అక్కడికెంచి వచ్చిండ్రట. ఒక టీంగా ఏర్పడి అమాయక జనాలను బురిడి కొట్టించి పైసలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిండ్రు. ఇక ఊరోళ్ళకు ఒక్కసారిగా ముచ్చట తెలుసుడుతోటి ఇక మస్తుగా భయపడుతున్నారులా. మరి క్షుద్ర పూజలంటే భయపడతారు కదా, క్షుద్ర పూజలు చేస్తున్న వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఇక మొత్తానికైతే పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారటనుల్లా. ఈ నడుమ అడవి జీవాలు మొత్తం ఊర్లలో వచ్చి పడుతున్నాయి, చూస్తున్నాం కదా. ఇక్కడ ఓ ఎలగొడ్డు, ఇక్కడ చిరుత పులి అనుకుంటా మస్తు వస్తున్నాయి. ఏనుగులు అని చెప్పి, అవ్వని చెప్పి, ఇవ్వని చెప్పి ఇక మొత్తం చుట్టుపాటు తిరుక్కుంటా, ఇళ్లలోకి వచ్చుకుంటా, రోడ్ల మీద తిరుక్కుంటా, మొత్తం మాదే మాదే దునియా, మీరే అడవులకు పోవాలా, మేమే ఊర్లు ఉంటాం అన్నట్టు చెప్తున్నాయి. మరి ఇవి పట్టా పాస్బుక్ తీసుకొని ఈయనే ఉంటా అనుకుంటున్నాయో ఏమో అర్థమైతలేదు. ఇప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మరి ఇది పులా లేకపోతే పిల్ల అర్థమైతలేదు కానీ వచ్చి కూర్చున్నది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆగం పట్టించిందిలా, మరి మీరే గుర్తుపట్టురు ఇది పులా లేకపోతే పిల్ల. వామ్మో దారిదప్పచ్చింది కదా నుల్లా, చూడబోతే అచ్చుగుద్దినట్టు పులిపిల్ల లెక్కనే ఉన్నది కదా. ఆ లెక్కనే ఉండుడేంది, అది పులిపిల్లనే అని అనుకుంటున్నారు కదా. కాదు కాదు, గిక్కనే పప్పుల కాలేసిండ్రు, ఇది పిల్లి పిల్లనట. ఏ ఊకో, మేము చూడలేమా పిల్లి పిల్లల్ని, మా ఇంట్లో పెంచుకుంటలేమా, మాకు తెలియదా, భలే మాట్లాడుతున్నావు అని అనుకుంటురు కావచ్చు. ఆ నువ్వద్దిగానే చెప్తున్నాలుల్లా, ఇది మీ ఇళ్లలో పెంచుకునే పిల్లి కాదు, అడవి పిల్లి, అందుకే గిట్లున్నది. జగద్గిరి గుట్టకాడ గిట్ల దర్శనం ఇచ్చిందట నుల్లా. డబల్ బెడ్రూమ్ ఇళ్ళున్నాయి కదా గడ, అక్కడ కలకలం సృష్టించింది మొత్తం మీద అటు ఇటు తిరుగుకుంటా. ఇక మొత్తానికైతే అక్కడికి వచ్చిన స్థానికులు సూచన వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిండ్రు. ఇక దాన్ని పట్టుకున్నారు చూడండి, అబ్బో పండ్లెట్ల తెరుతున్నది, సేమ్ పులి లెక్కనే ఉన్నది కదా, కానీ అడవి పిల్లి, ఇది పులి కాదు. అది చూసిరు కదా, డబల్ బెడ్రూమ్ ఇల్లు కాడ తిరుగుతున్నావు, మరి ఎందుకమ్మా, నీకేమైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనిపిస్తున్నదా ఎట్లా? నాకు కూడా కావాలా, నేను కూడా ఈయనే ఉంటా, నాకు డబల్ బెడ్రూమ్ కావాలని వచ్చినవా, ధర్నా చేస్తేందుకు, లేకపోతే దారి తప్ప వచ్చినవా? అత్త వచ్చినావు కానీ అందరిని అయితే ఆగమాగం చేసిపోయినావు కదా మొత్తం అమాంతము. మరి లేకపోతే ఏంది చెప్పురి, చూడబోతేనేమో పులి లెక్కున్నది, ఏం తెలియనోళ్ళు అయితే పులి అనుకొని ఉరుకుడే ఉరుకుడు పెట్టరా మరి. ఆ కానీ మొత్తానికైతే పిల్లట అడవి పిల్లి. ఇయో గివన్నట్టులా, ఇష్టాప్ సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు, చూస్తూనే ఉండు రిమల రేపు ఇయాలి దాకా, ఇగుంటా.